ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు లైవ్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. సో అఖిలప్రియ గారు, నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా అనిపిస్తుంది ఇంత హ్యూజ్ మెజారిటీ అనేది, ఇంత పెద్ద విక్టరీ అనేది కానీ ఇని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రాలేదు, చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి ఘట్టం అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే ఈ రోజు ప్రజలకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఈ పార్టీల మీద ఉన్న నమ్మకం, నాయకుల మీద ఉన్న నమ్మకం ఏ విధంగా మనసులో పెట్టుకొని వైసీపీ నాయకులు చేసే అరాచకాలని కూడా గుర్తు పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, రాష్ట్రం బాగుపడాలా ప్రజలంటే భయం అనేది ఒకటి ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాలు ప్రజలు రాక్షస పరిపాలన చూసి విసుకొచ్చేసింది. ఇంకా మా బతుకులు ఇంతేనా, ఇంకా బాగుపడే ఉండవా అనేది ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి మేలు జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఓటేయడం అనేది, నిజంగా అంటే ప్రజలు ఈరోజు అభివృద్ధిని చూసుకొని అదే విధంగా రాష్ట్రం బాగుపడాలంటే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. అంటే అఖిలప్రియ గారు, ముఖ్యంగా అంటే మీరు కావచ్చు, అమ్మ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఆ పార్టీతో ట్రావెల్ చేశారు కాబట్టి, కొంచెం దగ్గర నుంచి చూశారు కాబట్టి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో మీకు ఎక్కువ తెలుస్తుంది. అంటే ఇంత వ్యతిరేకత అనేది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇచ్చే ఉద్దేశం లేదు. 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేశారు. ఈరోజు జనసేనకి 21కి 21 ఇచ్చారు, బీజేపీకి 8కి 8 ఇచ్చారు. అంటే ఏ విధంగా చూడొచ్చు, ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి కంటే, ఏమని చెప్పగలరు మీరు? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఎన్నుకున్న సబ్జెక్టు కావచ్చు, పోరాటే విధానం కావచ్చు, అయ్యో పాపం ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనే ఒక ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు, చూసారు ఇవన్నీ కూడా. కానీ అధికారం వచ్చిన తర్వాత అసలు పవర్ చేతిలో ఉంటే మనిషి ఎట్లా ఉంటాడనేది కూడా అర్థమైంది కదా. పవర్ అంత విధంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడమే కాకుండా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా ఈరోజు ఓటమి చూసి చాలా జిల్లాలలో కూడా స్వీప్ చేసిన వైసీపీ నాయకులు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే వాళ్ళు పవర్ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అరాచకాలు, ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఎప్పుడైతే ప్రజలు ఇది కక్ష సాధించడానికి మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చినారు, వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారు, రాష్ట్రం కోసం మా కోసం కాదని నిర్ణయం తీసుకున్నారో, ఈ రిజల్ట్స్ అనేది కూడా కంటి కనబడకుండా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు రాయలసీమ వాసులు కాబట్టి అడుగుతున్నాను భూమా అఖిలప్రియ గారు, రాయలసీమ అంటేనే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ, వైఎస్ఆర్సీపీ అంటారు. ఈరోజు అలాంటి రాయలసీమలో కూడా తుడిచి పెట్టుకుపోయింది అనమాట. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయని ఒక రిజల్ట్ అని మీరు ముందే అనుకున్నారా? ఈ రిజల్ట్ వస్తుంది రాయలసీమలో డెఫినెట్ గా, ఎంత ఎక్స్పెక్ట్ చేశారా? రాయలసీమ అంటే జగన్, జగన్ అంటే రాయలసీమ అనేది ఎవరో వైసీపీ నాయకులు సృష్టించిన పదమే తప్ప ఎక్కడ కూడా అసలు రాయలసీమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క ఇష్యూ కూడా టేకప్ చేయలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాయలసీమకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి రాజధాని ఏది, 3 రాజధానులు తీసుకొస్తాను కర్నూలుకి, రాయలసీమకి న్యాయ రాజధాని తీసుకొస్తానని చెప్పి ఒక ఇటుక కూడా వేయలేకపోయినాడు రాయలసీమలో. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పులివెందుల్లో. ఏ రాయలసీమకి ఎప్పుడు కూడా ఎవడు చేయలేని విధంగా అన్యాయము జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం నచ్చక. అంతేకాకుండా మీరు ఒకటి గమనించినారా, గతంలో కూడా నేను చెప్పినాను, ఏ నంద్యాలలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ నంద్యాల జిల్లా నుంచి ఆయనకి పతనం మొదలవుతుంది అని చెప్పినాము. నంద్యాల జిల్లా స్వీప్ చేసి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా కూడా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అఖిలప్రియ గారు చూస్తున్నాం, అంటే చూసాం కూడా మేము కూడా, అంటే ఒక మహిళ అయినప్పటికి కూడా మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడిన వ్యక్తులను చూసాం, ముఖ్యంగా మీ జిల్లా నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు చూసాము. అంటే ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? మీరు కూడా ఒక రెడ్ బుక్ రెడీ చేసుకున్నారా లోకేష్ గారు లాగా, లెక్కలు తేల్చుకుంటారా మీరు కూడా, లేకపోతే
అంటే ప్రజలు ఎంత ఆలోచన గల వాళ్ళో ఈ ఎలక్షన్స్ చూస్తే అర్థమవుతుందండి. ఏదన్నా తేడా వస్తే అటు ఇటు 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 మారే అవకాశం అనేది ఎంత క్లియర్ గా, అంటే ఇది భయం అనిపిస్తుందా మీకు, లేదా బాధ్యతగానే వెళ్ళాలనిపించిందా? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రజల తీర్పు ఏ విధంగా ఉండాలని, వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఓటు వేస్తారనేది సెకండరీ, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత దానికి గౌరవించడం అనేది తప్పకుండా మనం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా అక్క చెల్లెమ్మలు నాకు ఎందుకు ఓట్లేదు, రైతులు నాకు ఎందుకు ఓట్లేదు, ఇప్పుడు కూడా వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా నాకు ఎందుకు ఓట్లేదు అని చెప్పి ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడే తప్ప, ఈ 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఏం చేశాను, ఎందుకు ఈ విధంగా నేను చేయగలిగినాను అనేది ఆయన ప్రశ్నించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా బ్లేమ్ పక్కనోడి మీదకి వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని ఖర్చు సాధింపు చూడడం జరిగింది. కానీ ఏదైతే రెడ్ బుక్ అని చెప్పి మీరు ఇందాక టాపిక్ తెచ్చినారు కాబట్టి చెప్తున్నాను, మా మీద ఎన్ని విమర్శలు చేసినా, ఎంత ఇది చేసినా, ఎంత నీచంగా మా గురించి మాట్లాడినా, కేసులు పెట్టినా, జైలుకు పంపించినా, ఏం చేసినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మనము ప్రజల గురించి తప్ప వేరే దాని గురించి దృష్టి పెట్టడం అనేది కూడా అనవసరం. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కూడా మీ మీద కామెంట్ చేశారు, దానికి సమాధానం చెప్పినా కదా నా గెలుపుతో, గెలిపే సమాధానం అంటారు, సమాధానం చెప్పినా కదా. సో ఏదైనా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తారు నాకు అంటే, ఇప్పుడు నా మా పోరాటం అంతా కూడా అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ప్రజల్ని ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలా, మనం ఏం చేయగలగాలనే మనం దృష్టి పెట్టాలే తప్ప, వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాని ఛానల్స్ ని అడ్డు పెట్టుకుని మన గురించి మాట్లాడే మాటల మీద మనం దృష్టి పెడితే రేపొద్దున మనం కూడా అక్కడితోనే ఆగిపోతాం. వాళ్ళు కావాల్సినంత కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి మన టైం వేస్ట్ చేస్తుంటారు. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసినాము, గెలిచినాము. ఇప్పుడు బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఒకటే ఇన్స్ట్రక్షన్ ఏదో చెప్పినారంటే వార్ రూమ్ లో మనకి ఈ విధంగా తీర్పు వచ్చిందని చెప్పి అందరు సంబరాలు చేసుకుంటే, మీరు సంబరాలు చేసుకుంటున్నారు, ఇప్పుడు ఆలోచనలో పడండి, ప్రజలు ఇంత పెద్ద తీర్పు మనకి ఇచ్చినారంటే, మన మీద అంత నమ్మకం పెట్టినారంటే, మనకి బాధ్యత ఇప్పుడు బాగా పెరిగింది, పనిలో పడండి అంటున్నారంట ఆయన. అండ్ నేను తీసుకుంటాం. ఓకే, నేను ఒక స్టేట్మెంట్ చూసాను నకిలీ ప్రియ గారి మీది. సో మా అమ్మ చనిపోయినప్పుడు నా నియోజకవర్గంలో ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రెజర్ చేసి అక్కడ ప్రచారం చేయాలన్నా కానీ లేదు లేదు నేను చెయ్యను, ఆయనకి ఇచ్చిన ఒక మాటతోనే, అంటే నా సొంత చెల్లిలాగా నేను ఫీల్ అయ్యాను, నేను వెళ్ళి చెయ్యను ఆమెకు వ్యతిరేకంగా అని చెప్పేసి, అది ఇప్పటికీ మీకు గుర్తుండి మీరు అది ఆ క్షణం గుర్తు తెచ్చుకుంటేనే కళ్ళమంట నీళ్ళు తెచ్చుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ఈరోజు కింగ్ మేకర్ కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఏ విధంగా చూస్తారు ఆ రెండు చూసినప్పుడు మీరు? పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పినామని, ఇప్పుడే కాదు ఇంత గతంలో కూడా పొత్తు లేనప్పుడు కూడా నేను చాలా సందర్భంలో చాలా మందికి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ అనో లేకపోతే జనసేన నాయకుడు అని ఇంకోటో కాదు, వ్యక్తిత్వంగా ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల భూమానాగిరెడ్డి గారు అది మాకు ఒక 100 సార్లు చెప్పింటారు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అనేది రెండు, ఒకటి చాలా బ్రహ్మాండంగా మార్పు జరుగుతుంది, రెండోది ఆయన మనసుతో ట్రావెల్ అయితే మాత్రం ఆయన చాలా ఇబ్బందులు పెట్టేస్తారు రాజకీయాల్లో అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మనసుతో ట్రావెల్ చేసే మనిషి. ఆ రోజు ఎంత ప్రెజర్ ఉన్నా కూడా అప్పుడు కూడా బీజేపీ తరపు నుంచి కానీ ఇంకో తరపు నుంచి కానీ ప్రెజర్ ఉంది, ఆలగడ్డలో మీరు క్యాంపెయినింగ్ చేయాలంటే కూడా భూమానాగిరెడ్డి గారు ఒకటే ఫోన్ చేసి చెప్పినారు, ఇది శోభానాగిరెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ, ఆమె చనిపోయిందంటే అలా నాకు తెలియదన్నా అని చెప్పేసి ఆయన ఇంకా అసలు ఆలగడ్డ చుట్టుపక్కల కూడా రాలేదు ప్రచారంకి. సో ఆయన మాకు ఆ రోజు ఇచ్చిన విలువ గౌరవాన్ని కూడా నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఇంటి ఆడబిడ్డ కన్నీరు కారిస్తే ఆ ఇంట్లో అన్ని అపశకునాలే అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, రాయలసీమలో ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చా సునీత గారిది, షర్మిల గారిది? డెఫినెట్ గా అండి, రాయలసీమలో అసలు ఈ విధంగా మహిళలని గౌరవం లేకుండా సొంత చెల్లెని అనేది కూడా చూసుకోకుండా కింద వ్యక్తులు అంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అడ్డుకోవాల్సింది పోయి, వాళ్ళని మందలించి దూరం పెట్టాల్సింది పోయి, వాళ్ళతో ఇంకా ఎక్కువ మాట్లాడించడం అనేది రాయలసీమలోనే కాదు రాష్ట్రంలోనే కూడా మహిళలు ఎవరు కూడా సహించలేకపోయినారు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆడపిల్ల ఏడుస్తా అనేది కాదు, ఆడపిల్లని సరిగ్గా చూసుకోకపోతే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా, ఈ ఇంట్లో డిస్టర్బెన్స్ ఎట్లా జరుగుతాయో అట్లా రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఈ రోజు జరిగింది.
సొంత ఇంట్లో మహిళల్ని సరిగ్గా చూసుకునే వ్యక్తులు బయట రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎట్లా చూసుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది అందరు కూడా ఆలోచించినారు. ఇప్పుడే కాదు, అసలు మన అమరావతిలో రాజధాని గురించి పోరాటం చేస్తున్న ఎంతో మంది మహిళల్ని ఈడ్చి ఈడ్చి వ్యాన్లు ఎక్కించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపించేసి అసలు అప్పుడు అక్కడి నుంచి ఎఫెక్ట్ కొట్టింది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు క్యాబినెట్ లోకి వచ్చారు, సో మీరు ఆ పార్టీలోకి వచ్చి గెలిచిన తర్వాత ఆయన రుణం తీర్చుకున్నారు బాబు గారు. సో ఈ రోజు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా క్యాబినెట్ లోకి తప్పనిసరిగా నాకు బెర్త్ ఉంటుంది, తప్పనిసరిగా బాబు గారు నాకు న్యాయం చేస్తారు అని అనుకుంటున్నారా? ఒకటండి, ఇప్పుడు సాటిస్ఫై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనసేన వాళ్ళని సాటిస్ఫై చేయాలి, బీజేపీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు నాకు మంత్రి పదవి రావాలా లేకపోతే అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలనేది కాదు. అప్పుడు భూమానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా నాన్న మీద ఉన్న బాధ్యత ఇచ్చేయాలని చెప్పి ఆ రోజు నాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏందనేది ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా చిన్న ఏజ్ లోనే మినిస్టర్ అయ్యారు మీరు అప్పుడు. చాలా చిన్న ఏజ్ లోనే మినిస్టర్ అయినాను. అంతేకాకుండా ఇప్పుడు పార్టీ కోసం త్యాగం చేసి చాలా మంది రిస్క్ తీసుకొని పక్కన నుంచి వచ్చి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ సార్ వాళ్ళకు కూడా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు, సో అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము కూడా ఎటువంటి ప్రెషర్ గానీ ఎటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవట్లేదు. డెఫినెట్ గా సార్ ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా విఆర్ విత్ సిబిఎన్ సార్. అది 5 సంవత్సరాల్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎంతమంది మేము పార్టీ మారుతామన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని పార్టీ మారమని చెప్పినా కూడా మేము కమిటెడ్ గా లోకేషన్ కి చంద్రబాబు నాయుడు గారికి ఉండడం జరిగింది. ఆ విధంగానే మా ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారని నమ్మకం మాకుంది. అది ఇప్పుడు కాకపోతే రేపైనా సరే డెఫినెట్ గా మేము సార్తో పాటు మేము ట్రావెల్ అవ్వడానికి అన్ని విధాలుగా. అంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా మంత్రులందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అండ్ కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటే కొంత ఎక్కువ ఓవర్ పదజాలం అనేది జనం తిప్పికొట్టారని చెప్పుకోవచ్చా రోజా గారికి కావచ్చు? అందరికీ అండి, ఇప్పుడు మీరు సరిగ్గా పని చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజల్ని హర్షించేలాగా మీరు పనులు చేస్తున్నారంటే మీకు ఇటువంటి ఇది రాదు కదా. ప్రతిపక్ష హోదాం కూడా ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు రోజా గారు కావచ్చు, మీరు చెప్పిన నాని గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ రోజు వాళ్ళు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఉండతనంగా రాజకీయాలు చేయలేకపోయినారు. కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు శభాషణ అనిపించుకోవాలా, ఆయన మళ్ళీ మంత్రి పదవిలో కంటిన్యూ కావాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనను ప్లీజ్ చేయడానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మీడియాను వాడుకొని మంత్రులు ఏ ఒక్క మంత్రి అయినా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి రెండు మంచి మాటలు ప్రజలకు ఉపయోగపడే అనౌన్స్మెంట్లు ఎవరైనా ఇచ్చినాడండి? రాష్ట్రం కోసం నా శాఖ కింద నేను ఈ పని చేస్తున్నాను, ఇన్ని నిధులు వదిలి పెడుతున్నాను, ఇన్ని నిధులు మీకు ఇస్తున్నానని ఏ జిల్లాకైనా వెళ్ళి రోజా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారా? ఎప్పుడు లేదు. మీరు ఏ శాఖ అయినా కావచ్చు మీకు అందరికి ఒకటే మీ పోర్ట్ఫోలియో ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, లోకేషన్ అని తిట్టడము, ఇదే పనిగా వాళ్ళు పెట్టుకున్నారే తప్ప మంత్రులు మంత్రులలాగా పనిచేయలేకపోయినారు. అందుకే ఈ రోజు ఈ రిజల్ట్స్ వచ్చినాయి. కాదండి, రాజకీయ చరిష్మా వేరు, వ్యక్తిగత చరిష్మా వేరు, ఈ రెండింటికి ముడిపెడితే ఏం జరిగిందో చూసారా కదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చరిష్మా చరిష్మా అని చెప్పారు, చూస్తే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇంకొకటి మీ జిల్లాలో కావచ్చు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హవా నడుస్తుంది, ఆయనకున్న చరిష్మాతో జిల్లాని మొత్తం కూడా ముందుకు కొనసాగిస్తారు అన్నారు. ఈరోజు చూస్తే బైరెడ్డి శబరి వాళ్ళ అక్క ఎంపీగా గెలిచారు అక్కడ. సో సిద్ధార్థ రెడ్డి చరిష్మా అక్కడ అసలు పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చా? ఏందండి చరిష్మా చరిష్మా, ఇప్పుడు మా ప్రజలకి మంచి చేస్తే ఆ చరిష్మా ఉంటది. ప్రజల్లో ఊరికే సోషల్ మీడియాలో నేను హీరోని నేను పెద్ద నాయకుడిని అనుకుంటే అది కాదు కదా. అంటే నంబర్ ఆఫ్ ఫాలోవర్స్, నంబర్ ఆఫ్ షేర్స్, లైక్స్ ఉంటేనే మీరు హీరో అయిపోతే చరిష్మా ఉంది అన్నట్టే. గ్రౌండ్ లెవెల్ లో దిగి పనిచేసేవాడి పరిస్థితి ఏంది? ఈ రోజు మీరు చెప్పిన వాళ్ళు కూడా కేవలం సోషల్ మీడియాలో హైప్ పెంచుకోవడానికి, వాళ్ళని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక హైప్ పెంచుకోవడానికి యూత్ ని పెట్టుకుని తిరిగి చేసిన వాళ్ళే. ఈ రోజు నిజంగా గ్రౌండ్ లెవెల్ లో దిగి పనిచేసిన వాళ్ళకి మాత్రమే ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. సో ఏ చరిష్మా ఏది పనిచేయదు, ప్రజలకి మంచి చేస్తే ప్రజల కోసం కష్టపడి పనిచేస్తేనే ఆ చరిష్మాలే పనిచేసేవి. ఓకే, సో ఇది ప్రజలు ఎంత తెలివిగల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తేనే అర్థం అవుతుంది. ఈసారి నిజంగా వాళ్ళు చెప్పినట్లుగా దేశం అంతా తిరిగి చూస్తుంది అని చెప్పారు. దేశం అంతా నిజంగానే తిరిగి చూస్తుంది ఈ రోజు భూమాకిలి ప్రియ గారు. అలాంటి విక్టరీ ఇచ్చిన ప్రజానికానికి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? అందరికి ప్రతి ఒక్కరికి ఈ రోజు
వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదుర్కొని ఈ రోజు ప్రజలందరూ కూడా ఓపిక గా వెయిట్ చేసి మన మనకి టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనం ఏందో చూపిద్దామని చెప్పి ప్రజలందరూ కూడా ఆ కోపాన్ని, ఆ కసిని మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు కరెక్ట్ కొట్టాల్సిన దెబ్బ కొట్టినారు. ఎందుకంటే ఒకటి డిఫరెన్స్ అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యో పాపం అని చెప్పి జాలితో ఓట్లు వేసి మోసపోయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఓటు వేసి రేపొద్దున బాగుపడబోతున్నారు. అది వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ప్రజలందరికి కూడా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఎంతో మంది బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు వేయడానికి ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అఖిల ప్రియ గారు. ఎందుకంటే ఒక మహిళ అయ్యి ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఎదుర్కొని నిలబడి, అది రాయలసీమలో ఆళ్ళగడ్డ లాంటి ఒక ప్రాంతంలో అమ్మ నాన్న లేనప్పటికీ కూడా ప్రజలే నా జీవితం అని చెప్పేసి నిలబడి ఈరోజు ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి ప్రజలు మీకు నిజంగా ఒక మంచి తీర్పు ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ పేరుని చెడగొట్టకుండా ఇప్పటి వరకు కూడా జాగ్రత్త పడుతున్నారు. సో ఇలానే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అఖిల ప్రియ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.